ఇటీవల గుడివాళ్ళలో కొడాలి నాన్నగారు క్యాసినో ఏదో నిర్వహించారని వార్తలు వచ్చినాయి దానికి సంబంధించిన వీడియోలు కూడా బయట తిరిగినాయి అయితే దీనికి సంబంధించి చీకోటి ప్రవీణ్ అని ఒక అబ్బాయి మెయిన్ పాత్రధారిగా ఆ రోజు ఉన్నారని చెప్పి అప్పుడు వ్యాఖ్యలు వచ్చినాయి ఆయన మీద మరో కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి ఇదంతాకెత్తే అయితే నిన్న చీకోటి ప్రవీణ్ కుమార్ ఎవరైతే అనుమానితుడిగా ఇన్ని రోజులు అందరూ అనుకుంటున్నారో అతను ఏకంగా థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఒక రైడ్ చేయడం ఆ రైడ్లో ఏకంగా వంద మంది పైగా ఉండడం అందులో ఎనభై ఆరు మంది భారతీయులు అంట అంటే ఈయన ఇక్కడి నుంచి స్పెసిఫిక్గా పదహారు మంది కృష్ణా జిల్లా వాసులు తీసుకు ఉన్నారంట అరెస్ట్ అయిన వాళ్ళు అంటే అసలు ఎలా చూడాలి ఇప్పటికే మన రాష్ట్రంలో గంజాయి అడ్రస్గా అయిపోయింది మొన్న ఇటీవల కూడా చూసాం డ్రగ్స్ కూడా మెయిన్ సెంట్రిక్గా కూడా మన పేరు ఇప్పించింది ఇప్పుడు ఈ గుడివాడ ఏదో సరదాగా అనుకున్నారు ఏదో రాజకీయ విమర్శలని ఈరోజు ప్రతిపక్షాలు చేసినాయని అనుకున్నారు కానీ ఈరోజు స్పష్టంగా మళ్ళీ దొరికేశారు సో ఇంకొక సాంప్రదాయాన్ని కూడా ఈరోజు మన రాష్ట్రానికి అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ క్యాసినో సంబంధించి సో మీరు ఎలా చూస్తున్నారో ఈ మొత్తం కంప్లీట్ రాష్ట్రం పరువు తీసే విధానాన్ని ఇప్పుడు ఈరోజు దొరికిన వ్యక్తుల గురించి సార్ తొంభైలో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సాధించింది అంటే ఐటీ రెవల్యూషను కొత్త కాలేజీలు తేవడం కొత్త కంపెనీలు తేవడం దానివల్ల అమెరికా నగర వీధుల్లో తెలుగువారి పరువు ప్రతిష్టలు ఆకాశానికి వెళ్ళాయి అన్ఫార్చునేట్లీ గత నాలుగైదు సంవత్సరాలుగా దాదాపు నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రతిష్టలు ఏ విధంగా ముందుకు పోతున్నాయంటే గంజాయిలు వైన్లు శాండ్లు డ్రగ్స్లు లెక్కర్ స్కాములు సో పెరామీటర్స్ ఎంతగా అప్పుడు ఐటీ సంబంధించిన దీంట్లో మనం ఎక్కడికో వెళ్ళిపోతే ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది మరి ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇవన్నీ వస్తున్నాయి బ్యాంకాక్ నగర వీధుల్లో బ్యాంకాక్ కోర్టుల్లో బ్యాంకాక్ జైల్లో తెలుగువారి పరువుని గంగలో కలిపేశారు అక్కడున్న నది పేర్లు నాకు గుర్తులేదు కానీ దానిలో కలిపేశారు వెళ్ళి ఏంటంటే ఎంత అసహ్యకరమైన ఇది బ్యాంకాక్లో చట్టవిరుద్ధమైన కాసినోన్ నిర్వహిస్తూ చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి తనతో పాటు తీసుకెళ్ళిన ఒక డెబ్భై ఎనభై మంది తెలుగువారితో సహా అరెస్ట్ కాబట్టం వాళ్ళందరినీ ఇవాళ పొద్దున నేను మేడే కాబట్టి హాలిడే అంట ఇవాళ పొద్దున వాళ్ళందరినీ కోర్టులో దాన్ని మనం ప్రవేశపెట్టాం ఎప్పుడన్నా విదేశాల్లో మన వాళ్ళు ఏదో సాధించాలంటే మనం చాలా గర్వపడుతుంటాం ఐటీకి సంబంధించి రకరకాల ఎక్స్పెరిమెంట్లు అది చేస్తే బాడ ఆ ప్రజ వచ్చింది ఇప్పుడే వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది నాలుగు సంవత్సరాల్లో ఇట్లాంటివి మనం అయితే మన ఇండియన్ కరెన్సీ కూడా అక్కడ దొరికిందంట అంటే ఇండియన్ కరెన్సీ జరుగుతున్నట్టు ఉంది ఇక్కడ నుంచి ఇంతమందిని తీసుకొని బ్యాంకాక్ వెళ్ళి ఆడించి ఒక్కొక్కరు మూడు లక్షల రూపాయలు మన కరెన్సీలో ఎంట్రీ ఫీజ్ అంట అదేవిధంగా దీనికి దీనికి అది ప్రీకర్సర్ అంటే దీనికి ముందు భావించాలో లేదో లేదో నాకు తెలియదు కానీ సంక్రాంతి లాస్ట్ సంక్రాంతికి గుడివాడలో ఇదే రకమైన క్యాషన్ ఇచ్చారు అప్పుడు మాకు సంబంధం లేదన్నారు సేపు సంబంధం ఉన్నారు ఇదే ఇదే చిక్కువటి ప్రవీణ్ పేరే వినపడింది అప్పట్లో ఎంట్రీ ఫీ గుడివాడ లాంటి మామూలు చిన్న టౌన్లో ప్యాక్ ఆడుకోవడానికి ఎందుకు మనం అంతంత క్యాషన్ కిసేందనుకుంటారు బాగా చీట్లు ఆడుకోవడానికి ప్యాక్ ఆడుకోవడానికి పదివేల రూపాయలు ఎంట్రీ ఫీ అంట లోపల ప్లాస్టిక్ కాయిన్స్తో ఈ డబ్బు మార్చుకోవాలంట ఎక్కడెక్కడి నుంచో ఏమంట నార్త్ నుంచి అమ్మాయిలు వచ్చారంట వాళ్ళందరూ ఇస్తారంట అక్కడ దీంతో పాటు ఇంకా చాలా రకరకాలు ఇవన్నీ జరిగాయంట ఎక్కడికి వెళ్ళిపోతున్నాం వైజాగ్ నుంచి గంజాయి అసలు అడ్డు అదుపు లేకుండా పోతూనే ఉంది నర్సరావుపేటలో మన కళ్ళ ముందే అప్పట్లో కోట శివప్రసాద్ గారి హోస్టల్ టేక్ ఓవర్ అంటారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లాగేసుకున్న కంపెనీలో ఇప్పుడు వాళ్ళకేం కంపెనీ వాళ్ళకేం సంబంధం లేదు ఆ కంపెనీలో ఈ ఇంకొన్ని కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఆ పేర్లు ఇంకా పూర్తి సమాచారం రాలేదు వస్తే అది కూడా ఒక సంచలనం కాబోయే సంచలనం అది సో దాంట్లో మత్తు పదార్థాలు తయారు చేసే టాబ్లెట్ అంట వీళ్ళు లేదు బెంగళూరు సప్లై చేస్తారంట బెంగళూరులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు పట్టుకున్నారు ఎక్కడంటే డొంకలా అయితే నర్సరా పట్టుకు వచ్చింది డ్రగ్స్ అంతా లాగుతుంటే వైజాగ్ పోతుంది గుజరాత్లో దొరికిన సో ఇప్పుడు ఈ కాశ్మీర్ ఎక్కరంటే మళ్ళా కృష్ణా జిల్లాలో తెలుతుంది అంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏదేది చెత్త పనులు విధావ పనులు జరగకుండా పనులు చట్ట విరుద్ధమైన పనులు యాంటీ సోషల్ పనులు యాంటీ లా ఎవ్రీథింగ్ విచ్ ఈనింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది అసలు మన పొల్యూషన్ ఉన్నారా చూస్తున్నారా వింటున్నారా ఏంది అసలు వాళ్ళ అంటే వాళ్లకు వీళ్లకు సంబంధ బాధ బాంధవ్యాలు ఉన్నాయని నేను పొరపాటు కూడా అంటలేదు కానీ ఎందుకు వీళ్ళందరినీ పట్టుకోవట్లేదు ఈ చెక్యూరిటీ గురించి ఆ రోజే చెప్పాం మనం అందరం అందరం మొత్తుకున్నాము ఏ అతనికి ఏం లేదు అన్నారు చివరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతను మూడు నాలుగు సార్లు పిలిపించి మాట్లాడింది అప్పుడు అతను ప్రతి టీవీ ఛానల్ ఇంటర్వ్యూ నేను సూపర్ నేను సిమ్ అసలు అది అట్లా ఇట్లా అని రకరకాల దీంతో చెప్పాడు అతనికి జూ ఉందంట ఆ జూలో రకరకాల పక్షులు జంతువులు ఏందో ఉన్నాయంట అసలు ఏంటిది సో అలాంటి వ్యక్తి ఈరోజు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి బ్యాంకాక్కి వెళ్ళి ఇక్కడి నుంచి దాన్ని జనాలు తీసుకోవడం ఏంటి అక్కడ చట్ట విరుద్ధమైన దాదాపు తొమ్మిదో పదో అంతస్తులు గల దీంట్లో ఏదో పెద్ద పెద్ద హాల్ బుక్ చేసుకోవడము అక్కడ స్త్రీలను లాక్క రావడం ఎంత స్లీజీ పనులు ఏంది బూతి పనులు బూత్ చేస్తులు ఎందుకు అతన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము అని అంత మనకు అంటే మన రాష్ట్రాలు ఏమన్నా అతని దగ్గర ఉన్నాయా ఏంటి ప్రాబ్లము అది వెనకాల ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయంటారా లేకపోతే అంత నార్మల్ పర్సన్ అంత దూరం వెళ్ళి అంతా చేయగలుగుతున్నాడు అండి ఒకటండి ఎట్లయితే మనం వివేక హత్య కేసులో నలుగురుని చం వాళ్ళు వాళ్ళు చంపారు అంటే పెట్టాం ఐ మీన్ పెట్టిన సిబిఐ తర్వాత చాలా మంది కోసం ట్రై చేస్తుంది వాళ్ళు ఎవరు పాతదారులు పాతదారులు వెనకాల ఎప్పుడు సూత్రదారులు ఉంటారు సో వాళ్ళకేముంది కోటి రూపాయ యాభై లక్షలు ఎంతో ఇస్తే పోయి చంపేస్తారు నాలుగు రోజులు జైల్లో ఉంటారు హౌసాలు వస్తారు అది 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 పక్కన పెడితే అసలు చేయించిన వాళ్ళు వేరే ఉంటారు సో హూ ఈజ్ బిహైండ్ చికోటి ప్రవీణ్ చికోటి ప్రవీణ్ కేవలం పాత్రధారి మాత్రమే చికోటి ప్రవీణ్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పటికన్నా రోజు కన్నా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కళ్ళు తెరిచి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని ఈ చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి వెనకాల ఎవరు ఉన్నారు ఉన్నారా లేదా పాత్రధారి సూత్రధారి మొత్తం ఒకడేనా లేదా వాడికైనా సీన్ లేదు వాడు వెనకాల చాలామంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు నోగురు ఉన్నారు అని ఇప్పటికన్నా తెలుచకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఇప్పటికి మూడు సంవత్సరాల్లో నాశనం చేశారు ఇంక ఇంతకంటే అంటే విదేశాలపై కూడా నాశనం చేస్తున్నారు ఇంతకుముందు విదేశాల్లో తెలుగు అంటే చాలా గొప్ప చూసేవాళ్ళు బాబా వీళ్ళు ఏదో బ్రహ్మానకు ఉండేవాళ్ళు చాలా బుర్ర ఉండేవాళ్ళు చాలా ఐటీగాళ్ళు అట్టి ఇటువంటి ఇప్పుడు ఏమంటే వీళ్ళు గంజాయి గాళ్ళు వీళ్ళు ఏమో డ్రగ్స్ క్యాసినోలు ప్యాకాట్లు ఇంతకంటే మనకి ఇమేజ్ దొరకలేదు లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ తెలుగు అంట ఎగ్జాక్ట్లీ బికాజ్ ఆ లక్షల మంది ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మన పాపులేషన్ పెరుగుతుంది సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఎంటర్ ఆఫ్ యుఎస్ అట్లాంటి స్థాయి నుంచి మనం ఎలాంటి స్థాయికి వెళ్తున్నాము ఇప్పుడు ఈ కేసులు గనక ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులు కనుక ఇలా చేశారని ప్రూవ్ అవుతానంట మూడు సంవత్సరాల శిక్ష అంట మరి ఏంటి మరి దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుంది అంటారా ఇంకా అలా అరెస్ట్ అవ్వాల్సిందేనా పే అని మాట వాస్తవం అది దాన్ని మనం చూసాము సో క్యాసినోను అనుమతి లేకుండా నిర్వహించిన మాట వాస్తవం ఎందుకంటే అనుమతి ఉంటే పోలీసులు ఎవరుగా వాస్తవం పైగా నేను పేపర్లో ఇవ్వాలి అయిన దాన్ని బట్టి వాళ్ళకి నాలుగైదు రోజులుగా జరుగుతుందని తెలుసు కానీ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం నాలుగు నుంచి వీడియోలు తీసుకుంటూ సోమవారం పొద్దున వాళ్ళు బయలుదేరుతుండగా అక్కడ దీని ప్రకారం ఆదివారం మార్నింగ్ మధ్యాహ్నానికి వాళ్ళని అరెస్ట్ చేశారు ఎట్లా సోమవారం మార్నింగ్ వీళ్ళు బయలుదేరుస్తారని చెప్పి సో సోమవారం నైట్కి వాళ్ళని సారీ ఆదివారం నైట్కి వాళ్ళని అరెస్ట్ చేశారంట అంటే ఖచ్చితంగా థాయిలాండ్ పోలీసులు రాడార్లో అంత ఈజీగా దొరికిన ప్రవీణ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాడవాళ్ళ మాత్రం రాడు అంటే అక్కడ రాడాలు ఇక్కడ రాడాలు వేరేనా అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు వేరేనా అక్కడ పోలీసుల కళ్ళు అక్కడ పోలీసులు బుర్రలు ఇక్కడ మన ఆంధ్ర పోలీసులు బుర్రలు వేరేనా అంటే ఇప్పుడు ఆంధ్రలో క్యాసినోలు పెట్టుకోవచ్చా ఆంధ్రలో క్యాసినోలు పెట్టుకోవడానికి మనం ఎప్పుడైనా పర్మిషన్ ఇచ్చామా మన చట్ట ఏమైనా మన యొక్క ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో క్యాసినోలు నిర్వహించుకోవచ్చు గ్యాంబ్లింగ్ డెన్లు పెట్టుకోవచ్చు అంటూ మనం ఏమైనా ఐపీసీలో దాంట్లో దీంట్లోనో మనం ఏమైనా కొత్త జీవోలు తీసుకొచ్చామా ఏమో ఎందుకంటే అదే రకమైంది కదా ఇక్కడ గుడివాడలో జరిగింది ఇప్పుడు ఈ థాయిలాండ్లో బ్యాంకాక్లో జరిగిందే కదా ఇప్పుడు గుడివాడలో జరిగింది ఓన్లీ తేడా అంటే అప్పట్లో ఇక్కడ ఎంట్రీ ఫీజు పదివేలు అన్నారు ఇప్పుడు ఏదో మూడు లక్షలు అన్నారు నాకు బయట దాన్ని ఏమో పేపర్లో జరిగిందప్పుడు నాకు తెలియదు కానీ బట్ అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది దాదాపు సేమే కదా మరి అక్కడ తప్పైనప్పుడు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇండియాలో మొత్తం తప్పు అంతవరకు నాకు బాధ తెలుసు ఇండియాలో కాశ్మీర్ లేవు కాశ్మీర్లో రావాలంటే మీరు లాస్ట్ రేకాసే పోవాలి యూఎస్లో ఉండే లాస్ట్ రేకాసపోతే కాశ్మీర్లో ఆడుకోవచ్చు సో ఇండియాలో ఒక గోవాలో మాత్రం ఒక చోట ఉందంట సో ఆంధ్రప్రదేశ్లో కూడా కాశ్మీర్లో చట్టబద్ధం చేశామా మనం చట్టబద్ధం చేసి ఉండకపోతే చికోటి పవిని ఎందుకు పట్టుకోలేదు మనం ఎందుకు కేసులు పెట్టలేదు చికోటి పవిని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు మనం కనీసం కేసులు పెట్టామా కనీసం దర్యాప్తున్నా చేసామా దొరికిన వారిలో ఎవరైనా వైసీపీ సంపతిష్టులు కానీ ఎవరైనా ఉన్నారా పోడీపీ కానీ లేవు సార్ ఎందుకంటే ఇవాళ ఇంకా వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టలేదు కోర్టులో ప్రవేశపెట్టక ముందు ఏదో నాలుగు పేర్లు వచ్చాయి ఏదో చూశాను ఏదో దేవేందర్ రెడ్డి పద్మబాభు రెడ్డి ఏదో మూడు నాలుగు పేర్లు చూశాను దాని గురించే కరెక్ట్ తెలియదు కానీ ఈ వ్యక్తి అయితే పక్కాగా వాస్తవే కదా ఇదే వ్యక్తి కదా మన ఇంతకుముందు గురువాళ్ళలో ఉన్న వ్యక్తి సో ఈ గుడివాళ్ళలో అతని చేసిన కరెక్ట్ అయితే ఆ దేశంలో కూడా కరెక్ట్ కావాలి కదా సో ఆ దేశంలో తప్పైనప్పుడు మన దేశంలో కూడా క్యాస్ నిర్వహణ తప్పైనప్పుడు ఇతని మీద మనం ఎందుకు కేసు పెట్టలేదు చాలా ప్రశ్నలకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా మనకు ఆన్సలు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అంటే పోలీసులు మాట్లాడరు గవర్నమెంట్ మాట్లాడదు ఎవరు చర్యలు తీసుకోరు ఇంతెందుకు సార్ సింపుల్ ఒక్క లాస్ట్ లైన్ చెప్పి ముగిస్తాను గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు నలభై ఎనిమిది మంది మీద కేసు పెట్టారు దాదాపు నిన్నటితో అందరికీ బెయిల్ వచ్చాయి లాస్ట్ బెయిల్ నిన్న వచ్చిందో దానికి మొత్తం దాంట్లో స్త్రీల మీద కూడా అటెంప్ట్ మర్డర్ అని అమ్మాయి సాయి కళ్యాణి ఇలాంటి స్త్రీల మీద కూడా పెట్టారు ఓకే నలభై నలభై ఎనిమిది మంది పెట్టి అందరూ బెయిల్ తెచ్చుకున్నారు నిన్న కానీ అదే సంఘటనలో ఎస్సీ ఎస్టీ కేసులు మొదలుకొని చాలా కేసులు పెట్టబోయిన వైకాపా కార్యకర్తలను ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు నలభై ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు తెచ్చుకుంటే మా ఆఫీస్ మీద విలువ దాడి చేస్తే మా ఆఫీస్లోని నాలుగు వెహికల్స్ కాలిపోతే ఎవరి మీద ఏ రకమైన చర్యలు కనీసం అరెస్ట్ కూడా చేయలేదు కేసులు పెట్టి వదిలేస్తారు మాదిలో మాత్రం స్త్రీల మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు సో చర్యలే ఉండవు అంతే ఎవరన్నా ఏమన్నా చేసుకోవచ్చు ఇందాక నేను నాని గారికి ఏ విధంగా అయితే ఎవరినన్నా తిట్టే లైసెన్స్ ఉంది అని చెప్పాను ఆయన తిట్టే చేసూ అదేవిధంగా వైకపా కార్యకర్తలకు ఉన్నా చేసే లైసెన్స్ ఉందనే అనుకోవలేము లేకపోతే నలభై ఎనిమిది మంది టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసి ఒక్కరిని కూడా అదే కేసులో ఒక్కరిని కూడా నాలుగు వెహికల్స్ తగబెడిపోయినాయి కనీసం దాన్న చూసుకోవచ్చు కదా أنت راسته؟